ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ప్లేస్ లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఆ ప్లేస్ పెద్ద మౌంటైన్ మధ్యలో ఉంది. మీరు ఎంత అరిచినా కూడా ఎవ్వరికి వినిపించదు. తినడానికి తిండి, ఇంకా తాగడానికి వాటర్ కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్ లో 127 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 6 డేస్ మీరు అందులోనే గడపాలి. అంతేకాకుండా మీరు కొంచెం కూడా కదలలేరు, ఎందుకంటే మీ చేతి మీద 370 కిలోల పెద్ద బండరాయి పడింది. దీని వల్ల మీ చేయి విపరీతమైన నొప్పిగా కూడా ఉంది. సో బాస్, జస్ట్ ఇమాజినేషన్ మీకు ఇంత భయపెడుతుంది కదా, కానీ రియల్ లైఫ్ లో ఇది ఎవరికి కూడా జరగకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ అమెరికాలోని అరన్ రాల్స్టన్ అనే ఒక వ్యక్తికి జరిగింది. ఈ వ్యక్తి ఒక నిర్మానుషమైన ప్లేస్ లో స్టక్ అయిపోయి ఉన్నాడు. అతని చేయి 370 కిలోల ఒక బండరాయి కింద స్టక్ అయి ఉంది. కానీ అతను ఆ ప్లేస్ నుంచి బయటపడ్డాడు ఓన్లీ అతని విల్ పవర్ వల్ల. కానీ అది ఎలా పాసిబుల్? లెట్స్ స్టార్ట్ ద మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఆఫ్ దిస్ లెజెండ్. కానీ అంతకంటే ముందు ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంకా లైఫ్ చేంజింగ్ స్టోరీస్ని మీరు కనుక వినాలి అనుకుంటే మన ఛానల్ నెల్లూరు బాయ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా అరన్ రాల్స్టన్ ఐటెల్ కంపెనీలో 5 ఇయర్స్ నుంచి మెంటల్ స్ట్రెస్ వల్ల బర్న్ అయిపోతూ ఉన్నాడు. సో ఈ జాబ్ని వదిలేసి చిన్నప్పటి డ్రీమ్ అయిన అడ్వెంచర్స్ని చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సో దానికోసమని నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ మౌంటైన్ అయిన డెనాలిని ఎక్కాలి అని డిసైడ్ అయ్యాడు. దానికోసం అతను 2002లో ఇంటెల్ కంపెనీ నుంచి క్విట్ కూడా అయిపోయాడు. డెనాలి మౌంటైన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కొలారాడో సిటీకి షిఫ్ట్ కూడా అయ్యాడు. ఇంకా ఎక్స్ప్లోర్ ని స్టార్ట్ చేశాడు. అయితే 2 మంత్స్ తర్వాత అంటే 2003లో వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అరన్ రాల్స్టన్ కూడా ఒక లోయలో ఇరికిపోయాడు. కానీ ఎలాగోలా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బయటపడ్డారు, కానీ అరన్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. అలాంటి టైంలో వేరే ఎవరైనా ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు, కానీ ఈ వ్యక్తి మాత్రం తన టైం టేబుల్ లో నెక్స్ట్ పార్ట్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. 2003 ఏప్రిల్ 25న రాత్రి ఏమనుకుంటాడంటే, నెక్స్ట్ డే మార్నింగ్ ఉతాలోని బ్లూ జాన్ కినాన్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటాడు. ఫ్రెండ్ జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నాను, యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరగకన్నా ముందు బ్లూ జాన్ కెనాన్ గురించి ఎవరికి తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్లూ జాన్ కెనాన్ అనేది ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారింది. అతని ప్లాన్ ప్రకారం 2003 ఏప్రిల్ 26న మార్నింగ్ 9కి ఐరాన్ అతని సైకిల్ మీద బ్లూ జాన్ కెనాన్ ని ఎక్కడానికి స్టార్ట్ అయ్యాడు. తనతో పాటు 350 మిల్లీలీటర్ వాటర్ బాటిల్ అండ్ 3 బర్గర్స్ మాత్రమే తీసుకుని వెళ్లాడు. కానీ కొంత దూరం తర్వాత కొండలపైకి సైకిల్ ఎక్కకపోవడంతో కెనాన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే అతని సైకిల్ ని ఆపేసి కాళ్లతో ఎక్కడానికి స్టార్ట్ చేస్తాడు. అలా ఎక్కుతూ ఉండగా ఐరాన్ చూపు 98 మీటర్ల లోతు ఉన్న ఒక లోయ మీద పడింది. ఈ టర్న్ అనేది అరన్ జీవితంలోనే టర్నింగ్ పాయింట్ అయిపోయింది. మెల్లమెల్లగా లోయలోకి దిగుతూ ఉండగా ఒక్కసారిగా 370 కిలోల బరువైన ఒక పెద్ద రాయి అరన్ చేతి మీద పడింది. ఆ బరువైన రాయి కింద అరన్ చేయి పూర్తిగా ఇరుక్కుపోయి ఉంది. అట్లీస్ట్ ఆ చేయి కదిలించే పరిస్థితి కూడా లేదు. కానీ అరన్ మాత్రం ఆ నొప్పిని తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, సిటీ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అరన్ అరుపు వినడానికి అక్కడ ఎవ్వరు కూడా లేరు. ఫోన్ చేసి ఎవరినైనా పిలవాలి అని అనుకుంటే సిటీ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో, అంతేకాక 98 మీటర్ల లోయలో సిగ్నల్ కూడా రావట్లేదు. పోనీ వెయిట్ చేసే ఎవరైనా వస్తారు అనుకోవడానికి కూడా లేదు. బికాస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అరన్ రావడం జరిగింది. 98 మీటర్ల లోయలో ఇరుక్కొని ఉన్నాడు. నిమిషం నిమిషానికి పెయిన్ అనేది ఇంకా ఎక్కువైపోతూనే ఉంది. చేతిని ఆ 370 కిలోల రాయి కింద నుంచి తీయడానికి చాలానే ట్రై చేశాడు, బట్ నో యూజ్. ఆ లోయలో కనీసం అటు ఇటు కదలడానికి కూడా ప్లేస్ లేదు. సో ఫైనలీ అతను డిసైడ్ అయిపోయాడు, ఇక చావు తప్ప వేరే దారి లేదు అనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి గుర్తొస్తుంది, అతని బ్యాగ్ లో టూల్ కిట్ ఉంది. మరో చేత్తో ఆ టూల్ కిట్ లో నుంచి ఒక చిన్న కత్తిని బయటకు తీస్తాడు. దాంతో ఆ బండరాయిని కట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా 15 గంటలు కట్ చేశాడు. కానీ ఆ చిన్న కత్తి వల్ల ఆ పెద్ద బండరాయి కనీసం ఏం మాత్రం కూడా కట్ కాదు. సో ఆఖరి హోప్ కూడా పోతుంది. ఆ 15 గంటల తర్వాత అరన్ రియలైజ్ అవుతాడు, ఇక చావు తప్ప వేరే దారి లేదు అని అనుకుంటాడు. ఆ టైం వరకు అతని దగ్గర వాటర్ అండ్ ఫుడ్ పూర్తిగా అయిపోతాయి. తర్వాత ఆ చిన్న కత్తితో పక్కనే ఉన్న రాయి మీద అరౌండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ప్రీఅజ్యూమ్డ్ డేట్ ఆఫ్ డెత్ ను కూడా రాస్తాడు. ఆ నొప్పి అనేది క్షణక్షణం పెరిగిపోతూనే ఉంటుంది. ఇక రాత్రి అవుతుంది. ఆ బ్లూ జాన్ కెనాన్ లో రాత్రి చలి విపరీతంగా ఉండడంతో చలితో వణుకుతూ ఉండగా ఇక ఫ్యామిలీకి ఆఖరిసరిగా గుడ్ బై వీడియో రికార్డ్ చేయాలని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ నొప్పితోటే రాత్రి అలా జస్ట్ కళ్ళు మూసుకుంటూ తన ఫ్యూచర్ వైఫ్ అండ్ ఫ్యూచర్ కిడ్స్ గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ఇమాజినేషన్ లో అతని పిల్లలు అతనితో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇమాజినేషన్ లో అతనికి ఒక చెయ్యి కట్ అయి ఉంటుంది. ఇన్ని గంటల తర్వాత చలికి ఇంకా ఆ బండరాయి బరువుకి చెయ్యి పెయిన్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో తన ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకుని తన చేతిని కట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అదే చిన్న కత్తితో తన చేతిని కట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ పెద్ద రాయిని 15 గంటలు కట్ చేయడంతో ఆ చిన్న కత్తి సరిగ్గా తన ఎముకని కూడా కట్ చేయలేదు. ఇక చేసేదేం లేక తన ఎముకని విరగొట్టాలి అని అనుకుంటాడు. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది అతను చేసి చూపించాడు. పక్కనే ఉన్న ఇంకో బండరాయితో తన ఎముకని
విరగొట్టాడు. మొత్తానికి అతను తన చేతిని విరగొట్టి ఆ 370 కిలోల బండరాయి నుంచి ఫ్రీ అయిపోతాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కట్ చేసిన చేతిని అలాగే పట్టుకుని మెల్లమెల్లగా పైకి ఎక్కి మొత్తానికి ఆ లోయ నుంచి బయటపడతాడు. తర్వాత ఆ లోయ నుంచి 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రాగా దారిలో ఒక టూరిస్ట్ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ అరౌని తీసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. మొత్తానికి అరౌన్ బయటపడతాడు. మీరందరూ అనుకోవచ్చు చేయి కట్ అయిన తర్వాత అరౌన్ లైఫ్ నార్మల్ గా ఉండకపోవచ్చు అని. ఎస్ యు ఆర్ రైట్, నార్మల్ గా కాదు, నార్మల్ నుంచి ఎక్స్ట్రాడినరీగా మారింది. ఈ రోజు అరౌన్ ఒక సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ అండ్ గ్రేట్ సివిల్ ఇంజనీర్ అండ్ మౌంటైనియర్ ఆల్సో. ఈయన లైఫ్ స్టోరీ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. ఓన్లీ యూత్ నే కాదు, ఏకంగా హాలీవుడ్ నే ఇన్స్పైర్ చేసింది. ఆ హాలీవుడ్ ఇన్స్పైర్ అయ్యి ఇతని స్టోరీని ఒక మూవీగా కూడా తీశారు. అదే 127 అవర్స్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఎవ్రీ సెకండ్ కౌంట్. ఇతని స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ లో చెప్పండి. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ కామెంట్ మీ. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్.